సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మొదట నీకున్న ప్రేమ లేదో. ఎఫెసు సంఘంతో ఈ మాట చెప్తున్నాడు, మొదట్లో నీకున్న ప్రేమ ఇప్పుడు లేదో, మొదట్లో నువ్వున్న నీకున్న ఆసక్తి ఇప్పుడు లేదు, మొదట్లో నీకున్న భక్తి జీవితం ఇప్పుడు లేదు. నువ్వు ఇప్పుడు లోకం వైపు చూస్తున్నావు. నన్ను నమ్మిన కొత్తలో నా వైపు చూసేవాడివి, నా దగ్గరకు వచ్చిన కొత్తలో నాతో టైం గడపడానికి ఇష్టపడేవాడు. కొత్తగా పెళ్ళైన జంట మధ్యలో ఎలాంటి ప్రేమ ఉంటుంది? భార్య భర్తలు ఒక్కరు నోటిని ఒకరు ఉంటారా? కొంతమంది ఉంటున్నారులేండి ఈ రోజుల్లో. కానీ ఈ భార్య ఏ సోది చెప్పినా సరే భర్త పడి పడిన అవుతా అంటాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? అల్లా అప్రేమ అలాగుంటది. మొదట్లో ఏం చెప్పినా సరే, పనికిరమ్మాలిన ముచ్చట్లు చెప్పినా సరే మీకు జోకులు లెక్క కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి చెవి పెట్టినాడు అనుకో, ఈ సోది మాట కవి నవ్వేది అనుకుంటాడు. భార్య మాటలు అంత అద్భుతంగా అనిపిస్తాయి. ఎప్పుడు? ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ ఉన్నప్పుడు అట్లుంటాయి. తర్వాత రాను 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 ఏదైనా మాట్లాడుతుంది అనుకోండి, చల్ నోర్మై అంటే అర్థం ఏంటిది? ఆమె ఏ సోది మాట మాట్లాడినా నవ్వుకుంటున్నానివి. ఆమె చిన్న మాట మాట్లాడగానే నీకు ఎందుకు కోపం వస్తుంది? ఇప్పుడు నేను అంటాను రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, ఆమె మాటల్లో ప్రేమ తగ్గిపోవచ్చు. రెండోది, నీకన్నా ఆమె మీద ప్రేమ తగ్గిపోవచ్చు. నీ మా ఆమె మాటల్లో ప్రేమ తగ్గిపోయినా నీలో ప్రేమ తగ్గిపోయినా సరి చేసుకోవాల్సింది ఇద్దరు. మీరిద్దరు ఏక శరీరంగా ఉండాల్సిన వాళ్ళు. అదే బంధం సంఘానికి యేసు ప్రభువుకు కూడా ఉంటది. ఎందుకు తెలుసా? సంఘమేమో వధువు, క్రీస్తేమో వరుడు. సంఘమేమో వధువు, క్రీస్తేమో వరుడు. మనకు క్రీస్తుకు ఉండే సంబంధం కూడా ఎట్లుండాలి? భార్య భర్తల మధ్య ఉన్న బంధం లాగా ఉండాలి. భర్తకు భార్య గురించి తెలియకుంటే ఏమన్నా ఉంటుందా? భార్యకు భర్త గురించి తెలియకుండా ఏమన్నా ఉంటుందా? యేసు గురించి నీకు ఎంత తెలుసు చెప్పు. ఎంత తెలుసు నీకు? యేసుకు నీ గురించి అంతా తెలుసు. యేసు గురించి అంతా నీకు తెలుసా? సరిగ్గా ప్రేమించట్లేదేమో, సరిగ్గా సహవాసంలో లేవేమో, సరిగ్గా ఆయనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదేమో. నీకు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి నువ్వు తెలుసుకున్న వాడివైతే, తెలుసుకున్న దానివైతే ఆయన ఎలాగ బ్రతకడో నువ్వు అలాగ బ్రతకగలుగుతావు.